మధ్యప్రదేశ్ మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింగార్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు ధార్ జిల్లాలో బిర్సాముండా నూట ఇరవై మూడవ వర్ధంతికి హాజరైన ఆయన హనుమంతుడు ఆదివాసి అని రామాయణంలోని వానరసేన అంతా ఆదివాసీ తెగకు చెందిన వాళ్లేనని లంకకు రాముణ్ణి తీసుకువెళ్ళింది ఆదివాసీలేనంటూ కామెంట్ చేశారు దీనిపై బీజేపీ నేతలు ట్వీట్స్ చేస్తూ కౌంటర్స్ ఇస్తున్నారు హనుమంతుడు దేవుడు అని ఒప్పుకోవడానికి వీళ్లకు మనసు రావడం లేదు కానీ హిందువులు ఆయనను ఎంతగా ఆరాధిస్తారో అంటే హనుమంతుడిని ఎంతగా ఆరాధిస్తారో అన్న అవగాహన కూడా లేదు ఈ వ్యాఖ్యలతో ఆయన నిజంగానే హిందువుల్ని దారుణంగా అవమానించారు అంటూ హితేష్ బాజ్పాయ్ బీజేపీ నేత అన్నారు కొనసాగింపుగా ఉమాంగ్ సింగర్పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారంటూ విమర్శించారు ఇక ఈ ట్వీట్లలో ప్రియాంక గాంధీతో పాటుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ని ట్యాగ్ చేశారు హితేష్ ఇప్పుడే కాదు హనుమంతుడు ఆదివాసీ అంటూ గతంలోనూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ బహిరంగ సభలో కామెంట్ చేశారు అర్జున్ సింగ్ కకోడియా ఓ ఈవెంట్లో మాట్లాడుతూ హనుమంతుడు ఆదివాసీయే అంటూ ఆయన మాట్లాడారు ఆ కార్యక్రమంలో సీఎం కమల్నాథ్ కూడా ఉన్నారు అప్పట్లోనూ ఇది వివాదాస్పదమైంది ఇప్పుడు మరోసారి అదే వివాదం తెరపైకి వచ్చింది నిజానికి హనుమంతుడు ఒక రాజకీయ వస్తువుగా మారిపోయాడు అని చెప్పడం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ వాస్తవమే ఏప్రిల్ ఆరవ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక కీలక ప్రసంగం చేశారు ఇదే సమయంలో హనుమాన్ జయంతి గురించి ప్రస్తావించారు హనుమంతుడిలాగే ఇవాళ భారత్ తన బలాన్ని తాను తెలుసుకుంది అవినీతిపై పోరాటం చేయటంలో బీజేపీకి హనుమంతుడే స్ఫూర్తి ఆయన స్ఫూర్తితోనే శాంతి భద్రతలను కాపాడగలుగుతున్నాం హనుమాన్ జీవితాన్ని ఓసారి పరిశీలించండి ఎంత కష్టం వచ్చినా సరే నేను చేయగలను అని ఆయన గట్టిగా నమ్మారు అదే ఆయనకు అన్ని విజయాలు తెచ్చిపెట్టింది మా పార్టీ పార్టీ కార్యకర్తలు నిత్యం ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటారు ఆయన బోధనల్ని అనుసరిస్తారు సముద్రమంత ఎన్నో భారత్కు ఎదురవుతున్న మన దేశం అన్నింటినీ తట్టుకొని నిలబడగలిగింది ఈ హనుమాన్ జయంతి రోజున మీ అందరికీ ఆయన ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను ఇది మోదీ నాడు సభలో మాట్లాడిన మాట ఈ విధంగా బీజేపీ నేతలు పలు బహిరంగ సభలలో వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ప్రకారం హనుమంతుని కీర్తిస్తూ ఉంటారు అయితే ఈ ప్రాసెస్లో భాగంగా హనుమంతుని భక్తులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళందరినీ కూడా ఇటువైపు లాక్కోవాలి అంటే ఎక్కడికి వెళ్ళి అక్కడి మాట ఆడాలి సో ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ నేతలందరూ కూడా కొత్తగా క్రియేట్ చేస్తున్న కాన్సెప్టు ఇప్పుడు హనుమంతుడు ఆదివాసీ తెగకు సంబంధించిన వాడు అని ఒకవేళ చరిత్రలో అది లిఖితమై ఉంటే కనుక అది ఒక ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ వాల్మీకి రామాయణంలో ఏముంది అది ఎప్పుడైనా వీళ్ళు చదివారా అందులో హనుమంతుడి వైభవం గురించి ఏం చెప్పబడింది ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది అలా కాకుండా నోటికి వచ్చిందే మాట్లాడేస్తే హనుమంతుడు అందరిలోనూ ఉంటాడు అన్నింటా ఉంటాడు అనే ఒక అద్వైత భావనలు మనం అంగీకరించవచ్చు ఏ విషయాన్నైనా ఆదివాసీలకు ఆ గౌరవం దక్కడం మంచిదే హనుమంతుడే ఆదివాసీలు ఆదివాసీలే హనుమంతుడు అనుకున్నంత మాత్రాన మనకేం నష్టం ఆదివాసీలు భారతదేశానికి రక్షకులు అందుకని వాళ్ళని టార్గెట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు రాగానే వాళ్ళని మతం మార్చడం వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం చేశారు ఎందుకంటే వాళ్ళు మొత్తం భారతదేశం చుట్టూ ఉండే కొండల్లో రక్షకులుగా అంగరక్షకులుగా ఉండేవాళ్ళు